ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నా. అందరికీ వందనాలు. బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందులకై నేను ప్రభువుని స్తుతిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమే ముందుకు నడిపిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మేము ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే మీ అందరూ ప్రోత్సాహంతో. మరి ఈ యొక్క నెలలో సహోదరి వైజాగ్ నుండి హేమలత గారు స్పాన్సర్ చేశారు ప్రోగ్రాంకి. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాము. దేవునికి మహిమ. మనము చోటు ఇవ్వాల్సింది దేవునికి. ఈరోజు చాలామంది మనుషులు దేవునికి చోటు ఇవ్వటలేదు. ఎవరికి ఇస్తున్నారంటే అపవాదికి ఇస్తున్నారు. మనము చోటు ఎవరికి ఇవ్వాలా? ఈరోజు మన స్థలం అనేది ఎవరికి ఇస్తే ఆశీర్వాదం, దేవునికి మహిమ కలుగునుగాక. నీ హృదయంలో దేవునికి స్థానం ఉన్నదా? నీ హృదయంలో దేవునికి కనుక చోటు లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకొని దేవునికి చోటు ఇవ్వు. దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమాపత్రిక 1:28 చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియలొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. చదవబడిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడండి. వాక్యం నీది ప్రభు, వినుచున్న ప్రజలు నీవారు గనుక ప్రతి హృదయాన్ని తెరవ చేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రోమాపత్రిక అపోస్తులైన పౌలు రాస్తూ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఈ రోమా సంఘములో వీళ్ళు ఎలా ఉన్నారట? దేవునికి చోటు ఇయ్యలా. వీరు దేవునికి స్థానం ఇవ్వకుండా మనుషులకు, చెట్టులకు, పక్షులకు, ఇంకా తన ఇష్టం వచ్చినట్లుగా జీవము గల దేవుని ప్రక్కన పెట్టేశారు. దేవునికి ఆరాధించడం మర్చిపోయారు. ఒక మనిషి మంచి చేస్తే ఈయనే దేవుడు. ఇక మనిషికి, పక్షులకు, జంతువులకు, పురుగులకు ఇవే దేవుడిగా భావించేసి వారు వీటినే ఆరాధిస్తున్నారు. సృష్టికర్తను మర్చిపోయారు. సృష్టాన్ని పూజిస్తున్నారు. మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక అన్నంది అక్కడ. హల్లెలూయా. చేయరాని కార్యాలు చేయటం వల్ల భ్రష్టత్వాన్ని దేవుడు అప్పగించాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, ఎవరో తెలియని వాళ్ళంటే అది వేరు. నువ్వు ఒక తెలిసిన క్రైస్తవుడై ఉండి, తెలిసిన దేవుని బిడ్డవై ఉండి, మందిరానికి వెళ్తూ మారు మనసు పొందేనని చెప్తూ బాప్తిస్మ పొందుతూ దేవుని ఆరాధిస్తున్న నీవు చేయరాని పనులు చేస్తున్నావేం? హల్లెలూయా. ఎందుకంటే అన్నీ తెలుసుకొని ఇంకా నీ జీవితంలో వ్యర్థమైన వాటి యందు మనసుంచుతున్నావేమో. జాగ్రత్త. ఈరోజు ఎలా ఉన్నారంటే పేరుకు మాత్రం క్రైస్తవులే. క్రైస్తవులు అంటున్నా ఇక లోకానుసారమైన అన్ని పాటిస్తున్నాం. క్రైస్తవులు అంటున్నా లోకంలోని ఆచారాలన్నీ పాటిస్తున్నా. పలాను రోజు ఇది, పలాను రోజు మంచిది, పలాను రోజు చెడ్డది. వివాహం చేయాలన్నా మరి అన్నీ చూస్తున్నా. బయటికి వెళ్ళాలన్నా ఎవరిని ఎదురొస్తే వెళ్ళలేకపోతున్నావు. ఇవన్నీ ఏంటి? నువ్వు ఒక క్రైస్తవుడివైనా దేవుని ఆరాధిస్తున్న ప్రార్థన చేసుకుని బయలుదేరినప్పుడు అన్నీ నీకు క్షేమమే కలుగుతుంది. అన్ని దేవుడు శుభమే ఇస్తాడు. అయితే ఇక్కడ వీరు చూడండి, దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి కనుక దేవుడు వారిని ఎలాంటి మనసుకు అప్పగించాడు? భ్రష్ట మనసుకు, తుచ్చమైన అభిలాషకు. అదంతా చదువుతూ వెళుతుంటే వారు దేవునికి చోటు ఇవ్వకపోవటం వలన, చేయరాని కార్యాలు చేయటం వలన మరి భ్రష్టులుగా చేశారు. ఇంకా ఎలాంటి వాటికి అప్పగించారంటే భ్రష్టత్వానికి, అపవిత్రతకు, తుచ్చమైన అభిలాషకు దేవుడు అప్పగించారు. కాబట్టి క్రైస్తవ సోదరుడా, ఈరోజు దేవునికి స్థానం ఇస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ఆ వ్యక్తి ఒక అద్భుతం చేశాడనుకో, ఆ వ్యక్తి స్వస్థత చేశాడనుకో, ఆ వ్యక్తి ఆ మనిషి దగ్గరికి, ఆ మనిషి కాళ్ళ మీద పడి ఆ మనిషిని దేవుడిగా ఆరాధిస్తున్నారు. ఎవరు, ఏ మనుషులు దేవుళ్ళు అవ్వలేరు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మనం నేర్చుకోవాలి దేవునికి చోటివ్వాలి. ఈరోజు నీ హృదయంలో ఎవరికి చోటిస్తున్నా? దేవునికి చోటిస్తే నీ జీవితంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చూడండి ఎఫెసీ పత్రిక 4:27 కూడా చదవండి. అపవాదికి చోటివ్వకుడి దేవునికి మహిమ. ఇక్కడ ఏమని రాస్తున్నారు? అపవాదికి చోటివ్వకుడి.
దేవునామానికి మహిమ కలుగునుగాక. అపవాది ఎవరియుడు? అసలు అబద్ధికుడు, సాతానుడు, దుష్టుడు, అపవాదికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే వాడికి చోటిస్తావో మన జీవితం ఇక స్పాయిల్. చూడండి, ఆదాము అవ్వరు అప్పటి వరకు ఏదేను వనములో ఎంతో నిరభ్యంతరంగా, అసలు సిగ్గు ఎరుగుక భయము అనేది ఏది తెలియదు వారికి. ఎంతో చక్కగా తిరుగుతున్నారు. దేవుడు మొట్టమొదటి మానవుని తయారు చేసింది ఆదామును, ఆదాము తర్వాత అవ్వను చేశారు. ఇరువురు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే చక్కగా ఏదేను వనములో వారిని నిరభ్యంతరంగా తిరగవచ్చు. తర్వాత అనేక చెట్ల ఫలాలు ఉన్నాయి, ఏ ఫలాలని మీ ఇష్టం వచ్చినట్టు తినండి. మంచి చెడులు వేచించే ఒక వృక్ష ఫలం ఉంది, ఆ ఫలాలు తినొద్దు అన్నాడు. ఇన్ని ఫలాలు ఉండగా తోటలు ఆ చెట్టు జోలు ఎందుకు వెళ్ళకి? చూడండి, ఈలోపు బయలుదేరాడు అపవాది. వాడు వెళ్ళిపోయి, అయ్యో మీరు అది తిన్ను తిననా, మీరు చక్కగా దేవత లాంటి వారు అవుతారు, మీరు కళ్ళు తెరవబడతాయి, మీరు గొప్పవాళ్ళు అవుతారు, ఏదో చెప్పేలేక అవ్వమ్మతో. చూడండి, స్త్రీ బలహీనమైన ఘటన అని చెప్తుందిగా బైబిల్. ఈ ఆడవాళ్ళు అన్నీ నమ్మేస్తారు. కొన్ని చివరికి ఏం జరిగింది? ఆచార్యనని ఆమె తిని తను తిందిగాక తన భర్త కూడా ఇచ్చేసింది, ఇది తినండి మంచివాడు అవుతారు. కొంతమంది అంతే, ఆ వీళ్ళు చెప్పుడు మాటలన్నీ వినేసి ఇలా తయారవుతుంటారు. క్రైస్తవ బిడ్డలారు, మనం నేర్చుకోవాలి జాగ్రత్త. హల్లెలూయా. ఆ తినుదినమున అవి తినొద్దు, తినుదిన చస్తావు అని దేవుడు ఆల్రెడీ స్పష్టంగా చెప్పారు. ఈరోజు కూడా కొంతమంది పిల్లలు కూడా ఎలా ఉంటే ఆ చేయొద్దన్న పనే చేస్తారు, వెళ్ళొద్దన్న వాడి దగ్గరికే వెళుతుంటారు. క్రైస్తవ సోదరుడా, చూడండి, ఇప్పుడు దీని ఫలితంగా అప్పటి వరకు సిగ్గు ఎరుగుక ఆ ఏదోని వరములు వారు దిగంబరులుగా ఉన్న మన సంగతే వారికి తెలియదు. ఆ పండు తిను దినమున వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి. తర్వాత అయ్యో మాకు వస్త్రాలు లేవని చెట్టు చాటుకెళ్ళి దాక్కుంటున్నారు. ఎందుకు? వస్త్రహీనులు అని తెలిసిపోయింది. అప్పుడు దేవుడు ప్రతిరోజు వాళ్ళతో ముచ్చటించేవాడు. సాయంకాలం వచ్చి ఆదామా అని పిలవగానే ఎంతో సంతోషంతో వచ్చేవారు. ఇప్పుడు దేవుడు పిలిచిన వెంటనే నా పిలుపు దగ్గరికి వెంటనే భయపడి దాక్కుంటున్నారు. ఏమైంది మీకు? ఎందుకు దాక్కుంటున్నారు? తినొద్దన్న పండు నేను తినొద్దన్న పండు తిన్నారా? నేను చేయొద్దన్న పని చేశారా? వద్దన్న పని చేశారంటే అప్పుడు వెంటనే వీరు, ఇదిగో నాకు సహకారికి ఇచ్చేవే ఈ అవ్వమ్మ ఏమిచ్చిన పోయి మాట విని నేను తిన్నా. చూడండి, సాకులు చెప్పటం నేర్చుకున్నారు. అప్పటి వరకు వారి జీవితంలో భయము తెలియదు, సిగ్గు తెలియదు. తర్వాత వెంటనే అన్నీ ఒక్కొక్కటి ఆటోమేటిక్ బయలుదేరాయి. తర్వాత భయం వచ్చేసింది, సిగ్గు వచ్చేసింది. అయ్యో మేము వస్త్రహీనంగా ఉన్నామని తెలిసిపోయింది. అప్పటి వరకు పసిపిల్లలతో సమానంగా జీవించారు. అయితే ఇప్పుడు అన్నీ ఇక మంచి చెడులు తెలిసిపోయాయి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అసలు దేవుడు ఏది వద్దన్నాడో ఆ పని మనం చేయకూడదు. క్రైస్తవ బిడ్డలుగా మనము దేవునికి చోటు ఇవ్వాలి. ఎందుకంటే అపవాదికి చోటిస్తే వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు కనుక గొడవలు పెడతాడు, కలహాలు పెడతాడు. చూడండి, ఎప్పుడైతే ఈ అపవాదికి అపవాది సర్ప రూపంలో అక్కడికి వచ్చిందో, ఆ యొక్క అపవాదికి చోటిచ్చింది అవ్వమ్మ, తర్వాత జీవితం అంతా శాపాలైపోయి వాళ్ళ జీవితంలో ఆ తినొద్దని పండు తినటం వలన అవ్వంకు శాపం వచ్చింది, ఆదాముకు శాపం వచ్చింది. ఆదామా నువ్వు మన్నే కనుక తిరిగి మన్ను అయిపోతావు. అప్పటి వరకు వాళ్ళకి అసలు మరణం అనేది లేదు. కానీ వీరు తినొద్దన్న పండు తినటం వలన ఆ యొక్క శాపం వలన మరణం వచ్చింది. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు తినుదినమని చస్తావని చెప్పినా కూడా లోబడలా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడినప్పుడు విధేయత చూపు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. మరి దేవునికి విధేయత చూపిస్తున్నావా? దేవునికి లోబడుతున్నావా? లోబడకపోతే ఇప్పుడే లోబడు. ఎందుకు? దేవుని వాక్యంలో అపవాదిని ఎదురించిన వాడి మీద నుండి పారిపోతాడు. ఈరోజు నువ్వు అపవాదిని ఎదిరించే వ్యక్తిలాగా ఉండాలి. యాకోపత్రిక 4 దేవుడు వచ్చినది, అపవాదిని ఎదురించుడి వాడి మీ ఇద్దరు నుండి పారిపోతాడు. నువ్వు ఎప్పుడైతే ఎదురిస్తావు వాడు వెళ్ళిపోతాడు. ఫస్ట్ సైతాన, హల్లెలూయా, నిన్ను బలహీనపరుస్తుంది ఆ శరీరాన్ని. దుష్టుడు, గద్దించండి. క్రైస్తవ సోదరులారా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అపవాదికి మనం చోటివ్వద్దు, దేవునికి మాత్రమే చోటివ్వాలి. దేవునికి స్తోత్రం. అపవాదికి చోటిచ్చావా అంటే కొంతమంది కూడా ఎలా ఉంటారు, కుటుంబంలో అత్తా కోడలు సంతోషంగా కూడా కొంతమంది నేర్పిస్తారు. ఏమ్మా ఎందుకు మౌనంగా ఉంటున్నా, మెత్తగారికి చెప్పు. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు, కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, వీళ్ళు కొంచెం చేదస్తువాళ్ళు అనుకో, వీళ్ళకి ఏమి నేర్పుతో చుట్టుపక్కల వాడు, ఆమె కొంచెం గడుసావే, నువ్వు కూడా నోరిప్పు, ఆ ఊరుకోబాక. ఏమంటుంది? అసలు ఇవి ఎప్పుడు మంచిగా మాట్లాడేదండి, నేను ఎంత గట్టిగా చెప్పినా కూడా అలాంటిది నా కోడలు ఇప్పుడు నోరు పెరిగిపోతుంది. ఎందుకు అంటే ఎవరు చెప్పుడు మాటలు విని. అందుకే ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే, ఇలాంటి చెప్పుడు మాటలు మీ ఇంటికి వచ్చేదని చెప్తానంటే, వీళ్ళు అపవాది సంబంధులు, అపవాది దుష్ట సంబంధులు. ఎందుకంటే ఆ దుష్ట సంబంధంకి ఇవే వస్తాయి.
ఇటీవల ఒక సహోదరి నా ఫోన్ చేసి బాధపడుతుంది, కోడలు అత్తగారిని గౌరవించట్లా, ప్రేమించట్లా, విధేయత చూపటలా, ఇష్టం వచ్చినట్లు భర్తకు కూడా లోబడట్లా. ఎందుకంటే కష్టపడి ధనం భర్త తీసుకొస్తే ఏమేమి డబ్బు తీసుకోవాలి, షాపింగ్ మొత్తం షాపింగ్ మాల్. తన భర్త కష్టపడి సంపాదిస్తుంటే ఏమేమో ఉదయం నుండి షాపింగ్లు ఆ తీసుకొచ్చిన అన్ని సంపాదన అంతా ఇలాగే చేస్తుంది వ్యర్థంగా. నేర్చుకోవాలి, దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతితో ఓడబెరుకును. ఈరోజు కుటుంబం కట్టబడాలన్నా, కుటుంబం కోల్చుకోవాలన్నా, కుటుంబం బాగు చేయాలన్నా స్త్రీ చేతిలో ఉన్నది. క్రైస్తవ సోదరులారా వింటున్నారా, నువ్వు జ్ఞానంతో గృహాన్ని కట్టుకోవాలి. గృహం అంటే కేవలం ఇల్లు కట్టడం అని కాదు, అంటే గృహస్థ జీవితం. కుటుంబం అంటే భార్యాభర్తల కుటుంబం, ఇదొక ఇల్లు. ఇల్లును ఎలా ఒక జ్ఞానంతో కట్టుకోవాలి. భర్త కోపం వచ్చింది, భారీగా తగ్గించుకుంటే తప్పేముంది, పోని నీ భర్త గొంతు పెద్దది, భర్త కూడా సర్దుపోతే ఏముండదు. ఇక్కడ స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడమని చెప్తుంది. లోబడాలి, అపవాదికి చోటు ఇవ్వకూడదు. వాడికి చోటు ఇచ్చేమా, కుటుంబం స్పాయిల్. ఈరోజు ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి తెలుసా, ఎందుకంటే అపవాదికి చోటు ఇవ్వటం వల్లే. దీనివల్ల ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు చేసే భార్యలు ఉన్నారనుకో, ఏ నేనేం తక్కువ, నేను సంపాదిస్తున్నాను నీతో పాటు, నేనెందుకు లోబడాలి నీకు అనేవాడు కూడా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవునికి చోటు ఇవ్వాలి మనం, అపవాదికి చోటు ఇవ్వకూడదని నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ చూద్దాం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం దేనికి చోటు ఇవ్వాలి. దేవునికి చోటిస్తే మన జీవితంలో ఏం జరిగింది, అపవాదికి చోటు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం నేర్చుకుంటున్నాం. యోబు గ్రంథంలో యోబు ఒక చక్కని మాట అంటాడు. చూడండి, యోబు గ్రంథం 31:30 ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను పాపం చేయడానికి అసలు ఎక్కడా చోటు ఇవ్వలేదు అంటున్నాడు. చదవండి. అతని ప్రాణమును నేను చెప్పించలేదు, నేను చెప్పించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను చోటు, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇవ్వాల. ఎందుకంటే భార్య వచ్చి అంటుంది, అపవాది ఇంట్లో జొరబడిపోయాడు, కుటుంబాన్ని మొత్తం పాడు చేస్తూ వచ్చాడు, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, చివరికి వ్యాధి సంభవించింది. భార్య అంటుంది, ఎందుకయ్యా దేవుడేం చేశాడు, ఇంత కష్టాలు అనుభవిస్తున్నావు, ఇంత శ్రమ అనుభవిస్తున్నావు, ఇంకా చావరాదా అని అంటుంది. యోబు గ్రంథ 2:10 చూసినట్లయితే తన భార్య కూడా దూషిస్తుంది. ఏమంటుంది అక్కడ చూడండి ఆ మాటకి, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదాము. చూడండి, 9 చూసినట్టయితే ఆమె దూషిస్తూ మాట్లాడుతుంది అన్నమాట. అతని భార్య వచ్చి, నీవు ఇంకను అది ఇంకా యథార్థత వదలకుండా ఉండువా, దేవుని దూషించి మరణం. ఎంత ఆమెలో ఇక ఆమెకి విరక్తి వచ్చేసింది, స్త్రీ బలహీనమైన ఘటమన్నట్లు ఈ తట్టుకోలేకపోతుంది. అపవాదేమో జ్వరబడిపోయాడు ఇంట్లో. యోబు చుట్టూ కంచేసేవు కదా, ఆ కంచి తీసేయి. అందుకే చూడండి, అపవాదికి చోటు ఇవ్వద్దని వాడు వచ్చేసాడు ఇక ఆ ఇంట్లో. ఈ అపవాదికి ఎప్పుడైతే ఆ ఇంట్లో వాడు ప్రవేశించాడో ఇక పతనం. పనివారు చనిపోయారు, తర్వాత యోబు పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అన్నీ హరించిపోతున్నాయి. చివరికి అపవాది అంటాడు, ఏ అతనికేం బాధ, పిల్లలు చనిపోయారు, అతని శరీరానికి ఏం అవ్వలేదు కదా అన్నప్పుడు, దేవుడు సరే అతని ఏమన్నా చేయి కానీ అతను మాత్రము నన్ను మర్చిపోడు అన్నప్పుడు, మళ్ళా ఆ యొక్క యోబు శరీరాన్ని మొత్తింది. శరీరం అంతా పుళ్ళు, శరీరం అంతా వ్యాధి, ఇప్పుడు చెల్లెపెంగుతో గోకుంటున్నాడు. ఆ టైంలో భార్య అసహించుకుంటుంది, ఎందుకయ్యా, ఎందుకు దేవుడేం చేశాడు, పిల్లలు చనిపోయారు, అన్నీ పోయాయి, ఆస్తి పోయింది, అన్నీ పోయాయి, నువ్వు కూడా చావు. ఆ కోపం లేక, కొంతమంది అంటారు కదా బాధ భరించలేక నువ్వు చావు అంటే, మూర్ఖురాలాగా మాట్లాడొద్దమ్మా అన్నాడు. కానీ ఏ మూర్ఖురాలా పనికి మళ్ళా అని కూడా తిట్టలా. అందుకే అంటున్నాడు, నా నోటితో పాపం చేయటానికి కూడా నేను స్థానం ఇవ్వలేదు. హల్లెలూయా క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. అపవాదికి చోటు ఇవ్వద్దు, పాపానికి చోటు ఇవ్వద్దు, నీ నోటితో దూషించడానికి. ఎందుకంటే కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు, శపించటం, అవమానపరచడం, ఎన్నో రకాలుగా. ఎందుకంటే మనకు బాధ కలిగినప్పుడు వాడు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి అనుకుంటూ ఉంటారు. క్రైస్త బిడ్డలారా, అసలు మనం కాదు, దేవుని ఉగ్రతకు మనం వాడు చోటు. ప్రైజ్ ద లార్డ్. మనం దూషించటం, మనం అవమానపరిచి అతను అలా అయిపోవాలి మనం కాదండి. తీర్పు చెప్పేది దేవుడు.
నేను హింసిస్తున్నారా, నేను బాధ పెడుతున్నారా, నేను అవమానపరుస్తున్నారా, నువ్వు దేవుడికి అప్పచెప్పు. యోబు నేర్చుకుంది అదే. ఇన్ని రకాలుగా సాతాను తన శరీరాన్ని శోధిస్తే దేవునికి అప్పచెప్పాడు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథములు అందుకే అంటున్నారు, పగ తీర్చుకుని నా పని అంటున్నాడు. రోమా పత్రిక 12:19 వచ్చింది చదవండి. ఇక్కడ ఏమంటున్నారంటే, పగ తీర్చుకుంటా నా పని కాబట్టి దేవుని ఉగ్రతకు మీరు ఇవ్వండి చోటు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు అది. హల్లెలూయా, దేవునికి మహిమ. మీరు కాదు పగ తీర్చుకునేది, దేవుని ఉగ్రతకి ఇవ్వండి. మనం మౌనంగా ఉంటే దేవుడు చూపిస్తాడు నువ్వేం చేయాలో, ఏం పలకాలో, ఎలా మాట్లాడాలో. నిన్ను దూషిస్తున్నారు, నిన్ను అవమానపరుస్తున్నారు, నిన్ను హేళన చేస్తున్నారు, ఇవి కాదు. దేవుని ఉగ్రతకు చోటి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పగ తీర్చుకుంటే నా పని అన్నాడు కనుక. మరి ప్రియ క్రైస్తవులారా, నీ మీదకు దుమ్మిగా వచ్చారనో, అన్యాయంగా నీ మీద కోర్టు కేసులు వేస్తున్నారనో, పోలీస్ స్టేషన్కి ఈడ్చారనో బాధపడొద్దు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. న్యాయకర్త ఒక ఆయన ఉన్నాడు, కానీ న్యాయం చెప్పి ఆయన ఉన్నాడు, యథార్థవంతుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరికి ఇస్తున్నావు చోటు? దేవునికి చోటు ఇవ్వటం వల్ల నీ కుటుంబంలో ఏం జరగబోతుంది చూడండి. మత్తయిస్తువార్తలో కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో 9:24 వచ్చింది చూడండి. ఇక్కడ ఏమనుంది, ఈ మత్తయి భక్తుడు దీని గురించి ఎలా రాస్తున్నాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్థలమియుడి నిద్రించుచున్నదే కానీ జాగ్రత్త వినండి. ఇక్కడ ఈ పాప 12 సంవత్సరాల ప్రాయములున్న అమ్మాయి. అయితే ఈ యొక్క సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె. ఈ సమాజ మందిరపు అధికారి, ఈయన చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి, సమాజంలో అందరి చేత మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ ప్రాంతంలో సమాజ మందిరాలే కట్టించాడు. తన కుమార్తె జబ్బు చేసి సావు సిద్ధంగా ఉంటే ఈలోపు యేసు ప్రభు ఆ మార్గం వస్తున్నప్పుడు ఈ సమాజ మందిరపు అధికారి తెలుసుకున్నాడు. అయ్యా, నా కుమార్తె చావు బ్రతుకులు ఉందయ్యా, మీరు దయచేసి నా బిడ్డను ముట్టాలయ్యా, నా బిడ్డను అయ్యా స్వస్థపరచు, మీరు మా ఇంటికి వచ్చి నా బిడ్డను ముట్టాలంటే. అయితే ఈలోపు ఏం జరిగింది, అక్కడ పాప మీరు వెళ్ళలేక చనిపోయింది. ఈ యొక్క చుట్టుపక్కల వాళ్ళందరూ ఏడుస్తున్నారు, గొల్లు గొల్లున ఏడ్చుకున్నారు. అయ్యో, ఇంట్లో వాళ్ళు అందరూ ఏడుస్తుంటే ఇప్పుడు అంటున్నారు వచ్చిన వాళ్ళు, జనం అనేక మంది గుమిగూడి ఉన్నారు కాబట్టి లెగను మీరు తప్పుకొని యేసుకు చోటు ఇవ్వండి. దేవునికి స్తోత్రం. ఆయనకి స్థలం ఇవ్వండి. దేవునికి మహిమ. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ స్థలంలోకి వచ్చి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకున్నాడు, ఆమె లేచి దిగ్గున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయిన ఆమె బ్రతికిందండి. ఎంత అద్భుతం. యేసుకు స్థానం ఇస్తే నీ జీవితంలో అదే జరుగుతుంది. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యాలు. క్రైస్తవ సోదరుడా, ఈరోజు యేసుకి ఇస్తున్నావా స్థానం? యేసుకి ఇవ్వట్లా చాలామంది, యేసైకి ఇవ్వటల్లా సినిమాలకు ఇస్తున్నారు, హృదయమంతా పాపానికితో ఉంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్, 24 గంటలు. కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఆ సెల్లతోనే ఎక్కువ గడుపుతూ ఉంటారు. చూడండి, ఈరోజు ఒక ఇంటికి వెళ్తే ప్రార్థన చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. అయ్యగారండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా ఇంట్లో సమాధానం ఉండటల్లా. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఫోను 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 ఫోను. వాళ్ళిద్దరు ఎవరినస్తులయ్యారు, చెరవు ఫోన్ పట్టుకుంటున్నారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అసలు వాళ్ళు ఈ చిన్న వయసులో కళ్ళద్దాలు మాట వింటలేదు. ఫోను ఫోను ఫోను. ఇక 24 గంటలు వాళ్ళు ఫోన్తోనే గడుపుతున్నారు. ఒక్క పని చేయట్లా, చదవట్లేదు, ఎన్ని రకాలుగా ఇబ్బంది అవుతుందంటే అంటున్నారు. దీనివల్ల ఎన్ని సమస్యలు చూడండి. ఈరోజు నీకు నీ హృదయంలో ఏసైకి చోటిస్తే, నీ హృదయంలో ఏసైకి స్థానం ఇస్తే, హృదయంలో భయంకరమైన ఉన్నాయి మనిషి జీవితాలు, భయంకరమైన అపవిత్రత, అసూయలు, ద్వేషాలు, పగలు, కక్షలు, ఇవన్నీ ఎప్పుడైతే ఏసైకి స్థానం ఇస్తావో ఇవి పారిపోతాయి. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ, ఆ సమాజ మందిరపు అధికారి ఇంటిలో ప్రభు వచ్చినప్పుడు అసలు ఏంటి ప్రభు అన్నారు వాళ్ళందరూ తప్పుకోండి ఏసైకి చోటు ఇవ్వమంటే. ఇంకేముంది, ఆ బోధకుడు ఎందుకు శ్రమ పెడతారు, ఆల్రెడీ పాప చనిపోయింది కదా, ఇంకెందుకు ఆయన వెళ్ళనివచ్చు కదా అంటున్నారు. కానీ ఎప్పుడైతే ఏసైకి స్థానం ఇచ్చారో, ఏసైకి స్థలం ఇచ్చారో, ఆ చిన్నది బ్రతికింది. క్రైస్తవ సోదరులారా, నీ హృదయంలో మరి ఎవరికి ఇస్తున్నావు? సినిమాలక, లోకాన్సా? ఎందుకంటే మానవ హృదయంలో భయంకరమైనవి ఉన్నాయి. మార్కుస్వార్త 7:21 భయంకరమైన పాపాలు ఉన్నాయి. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, అపవిత్రతలు, కాముకత్వము, ఇంకా ఇవన్నీ చెడ్డవన్నీ ఉన్నాయి. ఈరోజు వీటికి కాదు నువ్వు స్థానం ఇవ్వాలి. ఏసైక స్థానమే. ఈ హృదయంలో ఎప్పుడు దేవుని స్తుతి చెల్లించాలా?
హృదయములు ఎప్పుడు దేవుని గురించి గాన ప్రతిగానాలు చేయాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని పాటలు ఉండాలి. దేవుని మహిమపరచడం ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. దేవునికి మహిమ, ఆయన వాక్యం మన పాదాలకు దీపముగా, మన త్రోకు వెలుగుగా నడపాలి. క్రైస్తవ సోదరుల మరి ఎప్పుడు ఈ హృదయంలో యేసయ్యని చేర్చుకో. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నీ హృదయమంతా ప్రేమతో నిండి ఉండాలి. నీ హృదయమంతా దైవిక ప్రేమతో, దేవుని ప్రేమతో ఉండాలి. ప్రభువు నామానికి మహిమ కలుగును కాక. ఇంకా మనము ఎవరికి చోటు ఇవ్వాలా, ఎవరికి చోటు ఇస్తే మన జీవితంలో ఇవి అద్భుతాలు జరుగుతాయి అనేవి నేర్చుకుందాం. లూకా సువార్త 9:58 వచ్చిన కూడా చూడండి. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసము కలవు కాని మనిషి కుమారునికి తలవాల్చుకొనగలను ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. చూడండి, భూమి మీద యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు ఆయనకి ఎక్కడ మరి ఏ స్థలం కానీ ఏం లేదు, ఆయనకంటూ ఏం లేదు. అందుకే అంటున్నారు, కొంతమంది అడుగుతున్నప్పుడు అంటున్నాడు, ఆయన నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గుళ్ళోనే కానీ మనిషి కుమారు తలవాల్చుకైన స్థలం లేదు. క్రైస్తవ బిడలారా చూడండి, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏదో అది సంపాదించుకుంది సంపాదించుకుందాం, శారీరక ఆయన శరీరరీత్యా భూమి మీద జీవించినా సరే ఆయన ఏది కూడా తలవాల్చుకోవడానికి ఆయన ఆయనకు సొంతగా ఆయనకంటూ లేదు ఇక్కడ భూమి మీద. ప్రియ క్రైస్తవ బిడలారా హల్లెలూయా, ఈరోజు నీ హృదయంలో యేసయ్యకు చోటిస్తున్నావా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును. ఒకవేళ ఇప్పటి వరకు చోటు ఇవ్వలేదేమో. కొంతమంది చెప్తారు, ఇప్పుడు యవనస్తులను కదిలిస్తే ఇదిగో నా హృదయంలో పలానాకు చోటు ఇచ్చాను, నేను ఆ అమ్మాయిని తప్ప ఎరవని చేసుకుని అంటారు. ఎంత బాధాకరం. కొంతమంది అమ్మాయిలు కూడా, నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను, వద్దమ్మ వాడు మంచివాడు కాదు, వాడు త్రాగుబోతు, వాడు మంచి వ్యక్తి కాదు, అసలు ఒక పని చేయుడు అన్నా కూడా కొంతమంది ఆ ప్రేమ గుడ్డిది అన్నట్టు దాంట్లో పడిపోతున్నారు. ఎంతోమంది ఈరోజు టీవీలో వాక్యం వింటూ ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా మా కుమారుడు కోసం ప్రార్థన చేయండి, వాడు హృదయం అంతకు డ్రగ్స్కి బానిస అయిపోయాడు, వాడు లేకపోతే ఆ త్రాగుడికి ఎడిట్ అయిపోయాడు, అయ్యా అయ్యా అది వాడు మారాలని ప్రార్థన చేయి. ఇప్పుడు చూడు ఎంతమంది తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారంటే పిల్లల విషయంలో. ఎందుకు? వాడు దేనికి ఇస్తున్నాడంటే ఈ త్రాగుడికి ఇస్తున్నాడు. ఆ హృదయం అంతే కా, వాడి జీవితం అంతా త్రాగుడుతున్నాడు. లేచిన ఉదయం టిఫిన్ చేయాల్సిన వ్యక్తి కూడా కొంతమంది తాగుతున్నారు. ఎంత బాధాకరం. ఈరోజు దీనివల్ల కుటుంబాలు పతనమైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి. దేవుని పిల్లలారా, దేవునికి గనుక నువ్వు చోటిస్తే నీ హృదయంలో సంతోషం ఉంటుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నువ్వు చేర్చుకుంటే ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, నీ జీవితంలో ఆశ్చర్యాలు జరుగుతాయి. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు చోటు ఇవ్వలేదేమో, చోటు ఇవ్వకపోతే ఇప్పుడే ఇవ్వటం నేర్చుకో. ఇదే మిక్కిలు అనుకోవాల సమయం. క్రైస్తవ సోదరుడా, దేవుడు నీ కోసమే మాట్లాడుతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి, జక్కయ్య జీవితంలో లూకా సువార్త 19:9 మరి ఆ జక్కయ్య జీవితంలో ఎలా ఉన్నాడంటే, మరి పన్నులు వసూలు చేస్తున్నాడు, ట్యాక్సీ కలెక్టర్గా పన్నులు చేస్తున్నాడు, వృత్తికి పన్నులు వసూలు చేస్తూ జీవిస్తున్నాడు, అక్రమ సంపాదన నేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఆ యొక్క ఎరుకో ప్రాంతానికి యేసుప్రభు వస్తున్నాడని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఎక్కడ యేసుప్రభు వస్తాడు గుర్తిరిగి అక్కడ కరెక్ట్గా మేడి చెట్టు, ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆయన ఆశ ఏంటి? యేసుప్రభుని చూడాలి. జక్కయ్య అనగా అర్థం ఏంటంటే పవిత్రుడు. పేరు మాత్రం పవిత్రమే, జీవితం అంతా అపవిత్రంగా ఉంది. వ్యర్థంగా అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదన. ఎప్పుడైతే తన జీవితంలో యేసుకు చోటు ఇవ్వాలనుకున్నాడు, యేసును చూడాలని ఆశపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 19:2 వచనం చదవండి. ఇదిగో సుంకపు గుత్తదారుడునైనా ధనవంతుడైన జక్కయ్యను యేసు ఎవరో ఆయన చూడగోరిని గాని పొట్టివాడైనందున ఉండుట వలన చూడలేకపోయాను. ఆ త్రోన్ రాన ఇండెను గనుక ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఇతను ఆశపడ్డాడో ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. క్రైస్తవ బిడలారా, సహోదరి సహోదరులారా, నువ్వు ఎప్పుడైతే ఆశపడతావో నీ ఆశను దేవుడు తీరుస్తాడు. దేవునికి మహిమ. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరుకుండేది ఏంటంటే యెరూషలేము వెళ్ళాలి, యేసుప్రభు పుట్టిన ప్లేస్ వెళ్ళాలి, చూడాలి. దేవుడు అద్భుతంగా 2 సార్లు తీసుకెళ్ళాడు. ఇప్పుడు నా కోరిక నెరవేర్చాడు దేవుడు. నేను ఎప్పుడైతే ఆ యెరూషలేము నేను చూడాలి చూడాలి అని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నానో, నా హృదయంలో ఆ యొక్క తృష్ణ దేవుడు తెలుసు, దేవుడు తీసుకెళ్ళి. అలాగే ఈ జక్కయ్య జీవితంలో కూడా యేసుని చూడాలి, యేసుని చూడాలని ఆశ ఉంది.
ఆశ ఉండి మేడిచేటెక్కాడు. అయితే ప్రభు చూడండి, ఇంతమంది చుట్టూ జనసమూహం ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని చూడకు చెట్టు మీద ఉన్న జక్కయ్య చూశాడు. జక్కయ్య, దిగు, నేడు నీ ఇంట ఉండవలసింది అన్నాడు. అంటే చూడండి, ఎప్పుడైతే ఈ జక్కయ్య ఏసయ్యకు స్థానం ఇచ్చాడో, ఏసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు, అద్భుతం ఏం తెలుసా, జక్కయ్య కుటుంబం రక్షించబడింది. జక్కయ్య రక్షించబడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా ఎవని యొద్దనైన అన్యాయంగా దేని నేను తీసుకున్నా నాలుగొంతులు చెల్లిస్తా. యేసు ఎప్పుడైతే ఆ ఇంటలో ఉన్నాడో, యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడో, తన జీవితం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది, తన హృదయంలో ఏసయ్యని చేర్చుకున్నాడు, ప్రవర్తన మారిపోయింది. ఏసయ్య ఆ ఇంట వెళ్ళిన వెంటనే జక్కయ్యలో ఒక మారు మనసు వచ్చింది. అందుకే అంటున్నాడు ప్రభు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, దేవునికి మహిమ కలుగును గాక. నశించున్న వాడి వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కనుక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, చూడండి ఇక్కడ జరిగింది సిచ్యువేషన్ ఏంటంటే, జక్కయ్య ఎప్పుడైతే ఏసయ్యను తన ఇంటిలో చేర్చుకున్నాడో తన బ్రతుకు, తన ప్రవర్తన అన్ని మారిపోయాయి. ఈరోజు మరి నీ ఇంటిలోకి ఏసయ్యను చేర్చుకున్నా, నీ హృదయమని ఇంట్లోకి ఏసైని చేర్చుకో. ఈ హృదయం అని ఇంట్లో ఏసైకి స్థానం ఇవ్వాలి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు కనుక నీ హృదయంలో ప్రభుని చేర్చుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రోమా సంఘాలు చూసినట్లయితే వీరు దేవుని ఎరిగి వారు దేవునికి మహిమ పరచలా చేయడానికి కార్యాలు చేస్తూ మనస్సులో కూడా దేవునికి చోటు ఇవ్వాలా, వీరు దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయేది కనుక చేయడానికి కార్యాలు చేయటం వలన దేవుడు వీళ్ళని భ్రష్టత్వానికి వీటికి అప్పచెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి స్థానం ఇవ్వటం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయంలో దేవునికి చోటిస్తావా? చోటిస్తే దేవుని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన లేకీభవించండి. నేను ఈ ప్రార్థన చేస్తుండగా మీకు ఎక్కడ బలహీనత ఉందో, శరీరములు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ చేయించుకోండి. దేవుడు అద్భుతంగా మీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రములు. దయగల దేవా, జీవము గల దేవా, ఇదిగో నాయన నీ బిడ్డలు వాక్యం విన్నారు. ఎక్కడ బలహీనత ఉందో యేసు నామముల స్థలం ఇప్పుడు మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డలకు విడుదల దయచేయండి. ప్రతి విధమైన వ్యాధుల నుంచి నాయన, ప్రతి అనారోగ్యాల నుండి నాయన, ప్రతి విధమైన రుగ్మతల నుంచి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తాను. సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థతను దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. మీరు ఎనీ టైం ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు. మీకోసం ప్రార్థించడానికి నేను, నా ప్రార్థన బృందం సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్పే కూడా ఉంది. ఫోన్పే, గూగుల్ పే, మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమం కొరకు మీ వంతుగా మీ కానుకలు, విరాళాలు పంపించాలనుకుంటే తప్పకుండా ఈ స్క్రీన్ మీద ఈ నెంబర్కు మీరు ఫోన్పే ద్వారా పంపించవచ్చు. ఎందుకంటే చాలామంది మీ అందరూ సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది కనుక చాలామంది మీ కానుకలు పంపిస్తున్నారు. చాలా సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రోత్సాహాన్ని బట్టి దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ. అలాగే కాదండి, యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు, చందోలు మోషే అని యూట్యూబ్ ఛానల్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయండి. అంటే చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా సువార్త అనేక మందికి మీరు తెలియపరచవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీకోసం నేను, నా ప్రార్థనా బృందం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తాం. అలాగే మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రతిరోజు మిమ్మల్ని నేను మా ప్రార్థన బృందంతో గుర్తు చేసుకుంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని మీరు మీ ఫోన్ ద్వారా మాకు తెలియపరచవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు.